ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട കിസാൻ വാണി കേന്ദ്ര വ്യവസായ രൈതു സംക്ഷേമ മന്ത്രിത്വ ശാഖ വാരി പ്രായോജിത കാര്യക്രമം ప్రతిరోజు రాత్రి ఏడుంబాకు ప్రసారమయ్యే ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో ఎన్నో రకాల పంటలను పండించే రైతన్నలు విత్తనాలు వేసినప్పటి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఏమేం చేయాలనో ఏమేం చేయొద్దో ఇంకా ఎన్నో మేలైన సాగు పద్ధతులను గురించి శాస్త్రవేత్తల ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే కిసాన్ వాణి. కార్యక్రమంలో ఇవాళ ప్రస్తుతం పత్తి సోయాబీన్లో వచ్చే చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో దోస సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన జంగిలి అంజన్లతో ముచ్చట ప్రసారమవుతాయి. ముందుగా వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం, తక్కువగా గాదిగూడలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 3 రోజుల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ సూచన. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి. వర్షాకాలం శురైనప్పటి నుంచే మన ఆదిలాబాద్ జిల్లాల ఈ ఖరీఫ్ సీజన్లా మస్తు మంది రైతన్నలు పత్తి సోయాబీన్ పంటలే ఎక్కువగా వేసిండ్రు. మరి అవి ఎదుగుతున్న ఈ సమయంలో ఎన్నో రకాల చీడపీడలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ పత్తి సోయాబీన్లో వచ్చే చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ముచ్చట్లో ఇప్పుడు విందాం. నమస్కారం డాక్టర్ రాజశేఖర్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పండి, మన జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తి పంట అనేది ఏ స్థాయిలో ఉన్నది అంటారు? ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా అంటే జూన్ 2వ వారం నుంచి 3వ వారంలో దాదాపు 99% 99% రైతులు విత్తుకోవడం జరిగింది. దాని తర్వాత కొద్దిగా వర్షాలు లేకపోవడం, అంటే 20 తారీఖు వర్షాలు కురిసినా కూడా 20 నుంచి 27 వరకు అంటే సుమారుగా ఈ జూలై 1 వరకు కూడా కొంత వర్షాలు లేకుండే, తర్వాత ఇప్పుడు వారం రోజుల నుంచి అల్పపీడనం వల్ల అధిక వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటే వర్షాలు లోటు నుంచి సాధారణ స్థాయికి రావడం అనేది జరిగింది. అయితే పత్తి కానీ సోయాబీన్ కానీ ఉపయోగపడే వర్షాలుగా ఉన్నాయి ఇప్పుడు. అయితే ప్రస్తుతము కొంత పెరుగుదల లోపం అనేది గమనించడం అనేది జరుగుతూ ఉంది, ముఖ్యంగా పత్తి పంటలు. సోయాబీన్ పంట సాధారణంగా ఉండాల్సిన పెరుగుదల దాంట్లో ఉంది, కానీ పత్తి పంట మాత్రం కొంత పెరుగుదల లోపంగా ఉంది. ఆనాన్ యావరేజ్గా చూసినట్లయితే సుమారుగా 25 నుంచి 30 రోజుల దశలో పత్తి పంట అనేది ఉంది. అదేవిధంగా సోయాబీన్ అనేది 20 నుంచి 25 రోజుల దశలో ఉంది. మరి పత్తి పంటలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ నెల వయసు ఉన్నప్పుడు ఎలాంటి చీడపీడలు అంటే పురుగులు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యమైన
చీడపీడలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా గుర్తించాలంటారు? ఇప్పుడు ఉష్ణోగ్రతలు అంటే గాలిలో ఉష్ణోగ్రతలు, తర్వాత భూమిలో ఉష్ణోగ్రతలు ఒక వారం పది రోజుల కిందట ఎక్కువగా ఉండేవి, కానీ ఈ వర్షాల వల్ల సాధారణ స్థితికి వచ్చినా కూడా కొంత అధిక ఉష్ణోగ్రతలు భూమిలో ఉండడము, తర్వాత వర్షాలు పడ్డాక చల్లబడడం. సో ఇట్లాంటి పరిస్థితులు అంటే ఎక్కువ తక్కువల మధ్య, హెచ్చు తగ్గుల మధ్య ఉష్ణోగ్రతలు భూమిలో ఉండడం వల్ల ప్రస్తుత పరిస్థితులలో అక్కడక్కడ ఈ యొక్క పత్తిలో వేరు అనేది కుళ్ళిపోవడం అనేది కనబడతా ఉంది. అదేవిధంగా దీని ద్వారా అంటే వేరుకుళ్ళుగా మనం తెగులుగా పరిగణించవచ్చు. దీని ద్వారా ఏంటంటే వేర్లు నల్లగా మారిపోవడం, కుళ్ళిపోవడం, తర్వాత భూమిపై భాగం ఉండే కాండము కూడా దాని యొక్క బెరడు అనేది ఇట్లా కుచించుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ముట్టిన వెంటనే ఈజీగా రాలిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా లక్షణాలతోటి మనం గుర్తుపట్టాలి. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్య అక్కడక్కడ కనబడతా ఉంది కాబట్టి ముఖ్యంగా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా టెబకోనజోల్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ అనేది నేటివ్ రూపంలో దొరుకుతుంది. అది 0.75 గ్రాముల లీటర్ నీటి కలిపి మొక్క మొదట్లో చేనంత ఉన్న మొక్కలకి లేని మొక్కల చుట్టుపక్కల మొక్కలకి కొంత పిచికారీ చేస్తే తగ్గే అవకాశాలు ఉంటాయి. పిచికారీ చేయాల్సి ఉంటుంది, డ్రించింగ్ చేయాలి. డ్రించింగ్ అంటే డ్రించింగ్ చేయాలి, పిచికారీ మొక్క పైన కాదు, మొదట్లో వేరు వ్యవస్థ దగ్గర పోయేటట్టు చేయాలి. ముఖ్యంగా ఉన్న ఏదైతే తెగులు ఆశించిన మొక్కలకి, వాటి చుట్టూ ఉన్న మొక్కలకి చేయాలి. ఇకపోతే ఎక్కువ మొత్తంలో ఈ తెగులు కనబడుతున్నది అనిపిస్తే ముఖ్యంగా 100 కిలోల పశువుల ఎరువుతోటి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ చల్లేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఇకపోతే పెరుగుదల లోపం కూడా ఉంది, పోషకాలు కూడా ఎరువులు వేయవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి యూరియా 25 కిలోల ఎకరానికి, దాంతోపాటు ఈ కార్బన్ డిజిమ్ అనే మందుని బావిష్టి రూపంలో దొరుకుతుంది 1 కేజీతో కలుపుకొని చేనంత చల్లుకుంటే ఇటు పెరుగుదల వస్తుంది, తెగుళ్ళు కూడా తగ్గించబడుతుంది. సో ఈ పద్ధతులు ఇప్పుడు పాటించాలి పత్తిలో. పత్తిలో ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే పురుగులు తెగుళ్ళు వాటి నివారణ గురించి తెలియజేసిండు. మరి సోయాబీన్ పంట ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, మరి ఏ దశలో ఉంది, ఈ సోయాబీన్ పంటలో ఏ సమస్యలు అంటే చీడపీడలు వచ్చే అవకాశం ఉన్నది, వాటిని ఎట్లా గుర్తించాలా, వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలి? సో సోయాబీన్లో ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమికంగా వచ్చే కాండోపీగ అనేది అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. కొంత అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, తర్వాత ఇప్పుడు చల్లబడ్డది కానీ మళ్ళా ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ ఆ యొక్క సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా అక్కడక్కడ కూడా గమనించడం జరిగింది ఈ 15 రోజుల లోపు ఉన్న పంటల్లో. ముఖ్యంగా ఇది ఎట్లా అంటే ఎరువులు ఆకుల పైన రాలినట్టు, మాడిపోయినట్టు, ఆకులు మాడిపోయినట్టు, తర్వాత కలుపు మందు డోసు ఎక్కువ అయినా కూడా ఆకులు ఏ విధంగా అయితే మాడిపోతాయి ఆ విధంగా కనబడతాయి. కానీ మనము కాండంను చీల్చి చూడాలి, ఈ యొక్క కాండపు ఈ యొక్క చిన్న దశ అనేది కనబడుతూ ఉంటుంది. సో అప్పుడు దాన్ని ఆ విధంగా గుర్తించాలి. మనం చూడకుండా కాండంని చీల్చి చూడకుండా ఫర్టిలైజర్ కానీ కలుపు మందు సమస్య అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చీల్చి చూసినట్లయితే మొక్క వడలిపోయితే ఆ యొక్క కాండాన్ని చీల్చి చూసుకుంటే లోపల పురుగు ఉంటుంది, తినివేసిన విసర్జిత పదార్థం ఉంటుంది పురుగు లేకున్నా కూడా. సో అట్లా కాండపీ కానీ ఈ 15 నుంచి 25 రోజుల దశలో గుర్తించాలి. అది అక్కడక్కడ గమనించడం జరిగింది. దానికి ప్రస్తుతానికి ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే కార్బోఫెరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చల్లుకోవాలి. ఇకపోతే పిచికారీ మందులు ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంథనిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఆ యొక్క సమస్యని ఇప్పుడే తగ్గించుకోవచ్చు. ఇకపోతే సోయాబీన్లో కూడా అక్కడక్కడ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇందాక పత్తికి చెప్పినట్టే కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా ఈ నేటివ్ రూపంలో ఉన్న మందుని 0.75 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఇటు పత్తిలో సోయాబీన్లో వేరుకుళ్ళు సమస్యను నివారించుకోవచ్చు. ఇవి పత్తిలో తర్వాత సోయాబీన్లో ఇప్పుడున్న ప్రధాన సమస్యలు. ఇకపోతే పత్తిలో రసం పీల్చే పురుగులకు ఎక్కువగా అంటే ఎక్కువ ఇబ్బందిగా గురి కాకుండా, ఎందుకంటే వర్షాలు పడిన వెంటనే అవి వర్షంతో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-2 కనబడిన వెంటనే పిచికారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత కలుపు మందులు, పురుగు మందులు పిచికారీ చేసుకుంటే సుమారుగా మినిమంగా 2-3 గంటలు వర్షం పడకుండా చూసుకోవాలి. అదొకటి చేయాలి. ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు కొట్టిన తర్వాత కొట్టక ముందు అంటే వర్షము పడకూడదు. అంటే వర్షం అంటే కొట్టినాక 2-3 గంటలు మినిమం సేపు ఆగేటట్టు ఇట్లా ఎల్తిరిస్తేనే కొట్టాలి. అట్లా
లేకుంటే నీళ్ళ వర్షం పడినాక అది డైల్యూట్ అయిపోయి వృధా అయిపోతుంది. అయితే మన జిల్లాలో చూసినట్లయితే గత 3-4 రోజులుగా విపరీతమైన ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తూ ఉన్నది కదా. మరి అధిక వర్షాలు పడుతున్నప్పుడు ఈ పత్తిలో కానీ సోయాబీన్లో కానీ చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏమేమి ఉంటాయండి? సో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు అసలు చేనులో పోని సందర్భాలు ఉంటాయి. దాంతో ఏమవుతుంది అంటే ఈ యొక్క కలుపు సమస్య ఎక్కువైతూ ఉంటుంది. సో కలుపు సమస్య ఎక్కువైనప్పుడు ఇటు పత్తిలో డవరా కొట్టుకునే సందర్భం కూడా ఉండదు. అదేవిధంగా సోయాబీన్లో కూడా ఇంటర్ కల్టివేషన్ అంటే దవరా కొట్టుకునే సందర్భాలు ఉండేవి. ఎందుకంటే బురదగా ఉండడము కొంత వీలు కాదు కాబట్టి. అయితే ఇట్లా కలుపు సమస్య ఎక్కువ ఉండడం వల్ల మరి ఇండైరెక్ట్గా ఎరువులు కూడా వేయలేకపోతాం కలుపు ఉన్నందుకు. అదేవిధంగా చీడపీడల సమస్య కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కలుపు పైనే అవి ఆల్టర్నేటివ్ హోస్ట్గా అంటే పంట పైన కాకుండా వీటిపైన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా కొంత కలుపు మందుల పైన దృష్టి సారించి కొంత పిచికారి చేసుకున్నట్లయితే అది కూడా ఇందాక చెప్పినట్టు ఒక 2-3 గంటలు నిడివి ఉండాలి. సో ముఖ్యంగా ఈ కలుపు మందుల పైన, అదేవిధంగా ఎరువుల లోపం కనబడుతుంది కాబట్టి పైపాటుగా ఈ 3019 కానీ 13045 కానీ 10 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. సో టెంపరీగా కొంత పెరుగుదలకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఒక 50% కానీ కలుపు నివారణ అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళా వర్షాలు తగ్గినాక ఇంటర్ కల్టివేషను యథావిధిగా అడుగు మందులు వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి సోయాబీన్లో కాండపు ఈగతో పాటు ఈ వర్షాలు కురుస్తున్నందున, అధిక వర్షాలు కురుస్తున్నందున లద్దె పురుగు కూడా ఎక్కువ వర్షాలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతము అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో కనబడకుండా నిజామాబాద్ జిల్లాలో ఉధృతి ఎక్కువగా ఉంది. కాబట్టి ముందస్తుగా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా రైతులు కొంత పొగాకు లద్దె పురుగు గురించి కూడా దృష్టి సారించాలి. అది కాకుండా ముఖ్యంగా కాండపు ఈగతో పాటు కాండపు తొలుచు పురుగు కూడా ఈ 30 రోజుల దశలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందస్తుగా ఏది చేసినా చేయకుండా ఇప్పుడు కార్బోఫ్యూరాన్ ట్రీజ్ గుళికలు సోయాబీన్ పంటలో వేసుకోవాలి. కాబట్టి వేసుకున్నట్లయితే ఈ కాండపు తొలిచే ఈగ, కాండపు తొలిచే పురుగు బయట కనబడకుండా నష్టపరుస్తాయి. కాబట్టి అవి నివారించే అవకాశం ఉంటుంది. చాలా మంచిదండి డాక్టర్ రాజశేఖర్ గారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పత్తి పంటలో సోయాబీన్ పంటలో చీడపీడల యాజమాన్యం, అదేవిధంగా ఈ అధిక వర్షాలు కురుస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేసారు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని పత్తి సోయాబీన్ పంటలో ఈ పురుగుల్ని రోగాల్ని సమర్థవంతంగా నివారించుకుని ఈ 2 పంటల్లో కూడా అధిక దిగుబడిని సాధించాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం పత్తి సోయాబీన్లో వచ్చే చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో పి అశోక్ పెట్టిన ముచ్చటాది. पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहां परम तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమంలో ఈ రైతు అంతరంగం శీర్షికన రైతులకు అవసరమైన శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని నిపుణులైన అధికారులు శాస్త్రవేత్తలు ముచ్చట రూపంలోనే కాకుండా మేలైన దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న ఎంతోమంది రైతన్నల అనుభవాలను వివిధ రకాల పంటల సాగులో వారు పొందిన లాభ నష్టాలను పాటించిన మెలకువలను జాగ్రత్తలను రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందజేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి ఈయాటి రైతు అంతరంగంలో విందాం దోస సాగు అనుభవాల గురించి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన జంగిలి అంజన్నతో డాక్టర్ బి వీరన్న పెట్టిన ముచ్చట. ఈనాటి రైతు సోదరుల కార్యక్రమంలో
ఇందనపల్లి గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజన్న తను దేశీయ జాతి దోసకాయలను సాగు చేసుకుంటూ తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వారి అనుభవంలో దోసకాయ సాగు ఎంత ప్రయోజనకరం, దోసకాయ సాగు వలన ఎంత లాభం కలిగింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. మా పేరు జంగిలి అంజన్న, మా ఇందనపల్లి జన్నారం మండల్. అయితే దోసకాయ పంట గురించి బాగానే అనుభవం మా చేసుకుంటాం మరి, ఇక మిగతా రైతులు కూడా చేసుకోవచ్చు ఈ పంట వేసుకుంటే, అట్లా కూడా మాకు లాభం ఉన్నదనిపించే మేము చేస్తున్నాం, మీరు కూడా చేసుకోవండి. అంజన్న గారు, ఈ దోసకాయ పంటను సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా మీరు దోసకాయ గింజలకు సంబంధించి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, విత్తనాల ఎంపిక ఎలా చేస్తారు, అది వివరంగా చెప్పండి. విత్తనాలు మనం తోటలో వెళ్తే కదా సార్, మనం అట్లా తోటలోనే తీసి అది మన తోటలోనే ఒక ఫస్ట్సారి తిప్పలవుతుంది మాకు, ఎప్పుడు సార్ ప్రతిసారి మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పండ్లు పండినకనే విత్తనం తీసి దాచుకొని వాటిని మేము ఫ్రెష్ చేసుకొని ఉంచుకుంటాం ఇంట్లో. మళ్ళీ పెట్టేటప్పుడు వీటినే మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టేస్తాం. విత్తనాలు వేరే కాడ తేవాలే పెట్టాలంటే ఫస్ట్సారి ఒకసారి తెచ్చుకున్నాం అవి, అవి అవిటితోని మాకు విత్తనం అనేది ఎప్పుడు ఉండిపోతుంది. అదే సార్ అట్నే నడిపిస్తున్నాం కంటిన్యూ, ఇప్పటికీ బాగా రోజులు అవి చేయబట్టి. మీరు చెప్పినట్లు విత్తనాన్ని మీరే తయారు చేసుకోవటం అని చెప్పి తెలియజేశారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా విత్తనాలను మీరు తయారు చేస్తారు, ఎండబెడతారా, మరి వాటిని ఎన్నాళ్ళు ఎండబెడతారు, ఎండబెడితే ఒకవేళ జాగ్రత్త చేస్తే ఎన్నాళ్ళు జాగ్రత్త చేస్తారు, దాంట్లో మందులు కలపటమా లేకపోతే వాటిని శుభ్రం చేయటమా, ఇట్లా దాని పద్ధతి ఏంటి, ఎలా చేస్తారు? దాని పద్ధతి ఏం లేదు, ఎండబెట్టినాక కొంచెం అది పౌడర్ అది ఉంటుంది కదా సార్, అది మన దగ్గర పౌడర్ ఉంటే దాంట్లో కలిపి పెట్టేసుకుంటే దానికి ఏం అలాంటి ఇస్తుకు ఏం ఖరాబ్ కాదు, దాదాపుగా ఎప్పటికి పనిచేస్తుంది అది. కానీ ఇక మనం ఏంటంటే ఒకసారి ఫస్ట్ సరే ఇతరం కొత్తగా తెచ్చుకోవాల్సి వస్తుంది అది, దాన్ని తెచ్చుకుంటే గంత కొత్తగా వలసి ఒక్కసారి ఇక దాన్ని ఎండాకాలం మంచి ఆరబెట్టి మంచిగా దాంట్లో ఒకటి పౌడర్ కలిపి బీస్టింగ్ పౌడర్ అదో కలిపి పెట్టుకుంటే మనకు ఎప్పటికీ అది ఇతరం ఎప్పటికి పనిచేసుకుంటూనే పోతుంది, మనం ఎప్పుడు వేసుకోవచ్చు. మరి విత్తనం వేస్తున్నప్పుడు మీరు సాధారణంగా భూమిని ఏ విధంగా తయారు చేసుకుంటారు, మరి దోసకాయ పంటకి అనువుగా ఉండే విధంగా ఏ విధంగా దుక్కిని దున్ని తయారు చేస్తారు? అయితే దాన్ని మనం ఫస్ట్ దున్నాలే, రెండు సార్లు దున్ని మన అప్పుడేమో గుంటుకలు కొట్టి అట్లా చేసేది, ఇప్పటిది అట్లా కాదు కాబట్టి ట్రాక్టర్ రూటివేటర్ కొట్టి దాన్ని కాలువలు చేసి పెట్టుకుంటే మనకు మంచిగా దిగుబడి, పత్తి లాగానే పెట్టి ఎడ్లతోని కూడా గడ్డి తీర్చడానికి కలుపు మన డౌర కూడా కొట్టుకోవచ్చు, మన అవి ఉంటాయి కదా ఇప్పుడు వీటి పెడతాను కదా డౌరలు కొట్టేసి అవిటితో కలుపు తీసుకుంటానికి కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. మునుపు ఏమో ఇప్పుడు లేక డౌరలు అవి లేక ఇప్పుడు మనం ఏంటంటే ఎడ్లతోని అట్లా ఇట్లా చేసి చేతులతోని కలుపు తీసుకునేది, ఇప్పుడు అట్లా కూడా కాక వ్యవసాయం డౌరలు కూడా కొట్టుకోవచ్చు, మన దానికి పెడతారు కదా సార్ గుంటకలు అవి ఉంటాయి కదా దానితో కూడా డౌరలు కొట్టుకోవచ్చు అంటే అవకాశం జరిగిపోయింది ఇప్పటికి. మరి భూమిని తయారు చేసుకునేటప్పుడు మీరు ఆ మధ్యన దూరం అనేది విత్తనానికి వేస్తున్నప్పుడు ఎంత దూరం పాటిస్తారు, అదే విధంగా ఎంతెంత దూరంలో మీరు విత్తనం వేసుకుంటే బాగుంటుంది? ఎటు గజం నుంచి మన పత్తి గుడ్డ పెట్టినట్టు మనం సోయా అది కొడతాం కదా, అది కొట్టినట్టు పత్తి గీతలు కొట్టి పెట్టినట్టు కూడా పెట్టచ్చు నీళ్ళు ఎక్కువ ఉంటే, లేకపోతే ఇట్లా గుంటకలతోని అవి కాలువలు చేసి పెట్టినా పెట్టచ్చు, గజం దూరం పెట్టాలి. గజం దూరాన పెట్టుకున్నా మంచిదే, కొంచెం తక్కువతో పెట్టుకున్నా కానీ సెట్ అవుతుంది అట్లా. మరి దోసకాయ పంటకి సంబంధించి అంటే మొక్కలు తీగలాగా పాకేటువంటి పరిస్థితి కనబడుతుంటుంది, మరి దానికి సంబంధించి మీరు ఆ తీగని ఏ విధంగా జాగ్రత్త చేస్తారు, మరి తీగలాగా ఎక్కువ పాకి మీకు ఎక్కువ పంట వచ్చే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పంట ఏం లేదు అందులో వచ్చింది ఏం లేదు సార్, బరబ్బరే ఉంటుంది అందులో, అది తీగ కొంచెం పారుతుంది కదా, పారినప్పుడు కొంచెం తెంపేటప్పుడు కొంచెం ఏంటంటే కొత్త వాళ్లకు రిస్క్ అనిపించి దాన్ని తొక్కుతారా చేస్తారా అవన్నీ తొక్కకుండా చేయకుండా కొంచెం ఒక్కసారి రెండు మూడు సార్లు అది తెంపేవారు కంటే తీగ అనేది కొంచెం డౌన్ అయిపోతుంది, మనకు సేమ్ మంచిగానే కనిపిస్తుంది కాలువల్లాగా ఉంటుంది మనకు మస్తు ఉంటుంది అది, దాన్ని మనం చేసుకుంటే బాగానే బాగుపడతాం కానీ కాకపోతే ఇప్పుడు అంత రైతులు చేయలేక అయిపోతుంది కింద పాకిస్తుంది, కాకపోతే కొంత కొన్ని జాగాలలో ఇప్పుడు పాకిచ్చి కూడా పబ్బులు వేస్తున్నారు అదేంటిది కీర దోసకాయ ఉండేది ఇట్లా వేసి కాపిస్తుర్రు, కానీ కాకపోతే ఇది మన లోకల్ దోసకాయ కాబట్టి కాకపోతే కింద పారుతుంది కాస్తుంది అది అట్లా ఏం లేదు. దోసకాయని మీరు కింద పాకినప్పుడు మరి దానికి చిలకలు కొట్టేయటం కానీ లేకపోతే ఇంకా వర్షాలు వచ్చినప్పుడు మరి మట్టి కొట్టి అంత ఆగమైపోవటం కానీ ఎండకి తట్టుకోలేక అంటే పాడైపోవటం కానీ ఇలాంటి జరిగే అవకాశం కనబడుతుంది, మరి అవి జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అవి జరగకుండా అంటే ఎలకలు అవి ఉంటే మనం ఎప్పుడు స్ప్రే చేస్తాం కదా సార్ మందులకు, మందులు అవి పెట్టేస్తాం, ఎలకలు అంటే మనకు ఎప్పుడు వారానికి ఒకసారి వారం 10 రోజులకు ఒకసారి ఎట్లా యూరియన్ అదోటి మందులు వేస్తాం, ఎలకలు రావు దాదాపుగా, కానీ గడ్డి కానియద్దు ఫ్రెష్ ఉండాలి పొలం అది, దాంట్లో గడ్డి ఫ్రెష్ ఉంటేనే మనకు అది చెట్టు మంచిగా ఉంటుంది, ఇక గడ్డి అయిపోయిందంటే అది ఎలకలు మన్ను మసడ అవన్నీ తయారవుతాయి, ఎందుకంటే గడ్డిని శుభ్రత ఉంచుకోవాలి తోటలో అదొక్కటే మెయిన్, మనకు గడ్డి అయితే కానియద్దు, గడ్డి అయింది ఉంటే ఆ చెట్లు కూడా అయిపోతుంది అందులో ఏం మనకు రాదు.
దోసకాయ పంటకు సంబంధించి మరి మీరు వేసుకున్న తర్వాత ఎటువంటి చీడపీడలు వస్తాయి, అంటే తెగుళ్ళు రోగాలు లాంటివి ఏమేమి వస్తాయి, వాటికి నివారణ ఎట్లా చేయాలి? వీటికి పాంపొడ తెగులు వస్తుంది, అగ్గి తెగులు లెక్క వస్తుంది చెట్లకు, దానికి అగ్గి తెగులకు మందు కొట్టాలి, పాంపొడ తెగులు వస్తుంది. ఆ తెగుల గురించి మనం బాగా ఆలోచించి ఏ మందు ఇస్తారని మనం చూసి అక్కడ దగ్గర మన చుట్టుపక్కల ఫర్టిలైజర్ వాళ్ళు చెప్తారు కదా, ఈ తెగులుకు ఈ మందు కొట్టాలి సార్ అని చెప్తారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తారు కదా, ఇది కొట్టాలి గది కొట్టాలి అని చెప్తే దాంట్లో మనం ఏదో ఒకటి కొట్టి ఏదో మందు తీసుకొచ్చి కొడితే సెట్ అయిపోతుంది. అలా మనకు వచ్చింది బాగా దారికార్ల పెద్ద పెట్టుబడితో వచ్చిన మందులు కాదాయి, చిన్న చిన్న అల్కట్ ధరల మందులు అయ్యి, బాగా పెద్ద పెట్టి కొట్టే మందులు కాదాయి. మరి పూత సమయంలో దోస పంటకు అంటే పూత రాలిపోవటం లేదంటే ఎక్కువగా పండినటువంటి పూత అనుకోకుండా మాడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మరి వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ పూత మాడిపోవాలంటే ఏం లేదు సార్, మందులు మనం కొట్టేవాల్సిందే అది ఖచ్చితంగా. ఇక పూత సమయంలో మందులు వాడకపోతే మరి ఆ టైం మీద మబ్బులు వస్తాయి, మబ్బులు వచ్చి పూత రాలిపోయే అవకాశాలు వచ్చినప్పుడు మనం మందులు ఖచ్చితంగా వేయవలసింది, అది మందు స్ప్రే చేసుడే. దబ్బన వర్షం కూడా దాదాపుగా 100% వర్షాలు కూడా బాగా అయితే పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలా, కానీ కాకపోతే వర్షాలకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అట్లా, మనం అంత గ్యారంటీ కాలేక కూడానే చెప్తున్నాం. మరి పోయే అవకాశాలు కూడా ఉంటాయి, అయ్యో ఈ రైతు ఇట్లా చెప్పిండు మాకేం రాలేదు అని మన మీద అట్లా కూడా అనే అవకాశాలు కూడా అనద్దు. మీరు ఓలా ధైర్యంతోనే వాళ్ళు చేసుకుంటేనే వ్యవసాయం చేస్తాం, కానీ కాకపోతే మనం అయ్యో ఈ రైతు చెప్పిండు మనం చేద్దామని చేస్తే కూడా ఏం మాకు రాలేదు ఆయన ఏమి చెప్పిండు అని చెప్తే అట్లా కూడా కుదరదు. ఓలా ధైర్యంతో వాళ్ళు చేసుకుంటేనే కొద్దిగా కష్టపడితేనే ఏదైనా అవుతుంది. మనం పుట్టిగా ఇంటికాడ కూర్చుండి మనకు అన్ని రావాలి మనకు ఎట్లా రావాలంటే అర్థదా? దోసకాయ పంటకు సంబంధించి మరి మీరు కాసినటువంటి దోసకాయలను పిండే నుంచి మంచి కాయ అయ్యేలాగా ఎరువులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎరువులు యూరియా డిఎఫ్ ఇవే ఇక ఎరువులు, మందులు అంటే యూరియా డిఎఫ్ అవే వేస్తాం మేము ఎక్కువ. ఇక అట్లా ఇప్పుడు ఉంటే మనకి ఇప్పుడు ఉంటే గొర్రెలది పెండ ఉంటే కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అవి లేవు కదా, అవి ఉంటే మంచిగానే ఉండు. ఇప్పుడు గొర్రెలు బర్రెలు అవి ఇట్లా బర్రెల పెండ వేసుకుంటే ఆవుల పెండ మంచిగానే ఉంటుంది, కానీ అవి లేకనే ఇప్పుడు మేము ఇక ఎరువులు ఇది మందులు వాడేవాళ్ళు చెప్తాను ఇప్పటి దినం బట్టి. దోసకాయ పంటని మీరు కాసినటువంటి దోసకాయలని మార్కెట్కి తరలించడంలో అదేవిధంగా వాటిని తెంపే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా వాటిని తెంపితే వాటి నాణ్యతని తగ్గకుండా మీకు చక్కటి మార్కెట్లో రేటు మరియు లాభం కలుగుతుంది? అది తెంపాలి మంచిగా, చెట్టును బాగా వచ్చినప్పుడు మనం ఇలా నీళ్లు కట్టినప్పుడు దాన్ని చెట్టును ఇట్లా కాపాడి ఇట్లా తెంపాలి, కాపాడి తెంపుకొని చెట్టును కదలకుండా తెంపుకొని. రోడ్డు కోతే 100 రూపాయలు 150 రూపాయల కిలో కూడా ఉండొచ్చు మార్కెట్లోకి అయినప్పుడు, మనం అప్పుడు ఏం చెప్తాం? అది మబ్బు వాతావరణం వాళ్ళకి వచ్చిస్తే కిలోలో చొప్పున బాగానే ఉంటుంది, అప్పుడు 100 రూపాయల నుంచి 50 రూపాయలు 1 కిలోలో చొప్పున కూడా అమ్ముతారు. కానీ కాకపోతే మనం ఏంటంటే రైతు దగ్గర రైతు నుంచి అక్కడ మార్కెట్లో బేరగాలకు వేసి వస్తుంది కాబట్టి ఇక మనకు ఎక్కువ బెనిఫిట్ కనిపించక మనం ఇక ఇట్లా కిలోల చొప్పున ఇంత 40-50 రూపాయల కిలో అయితే వాళ్ళు 60-80 రూపాయలకు కూడా వాళ్ళు అమ్ముకునేగలుగుతారు. ఇక వాళ్ళ దగ్గర మనకేం లేదు కానీ మనకు వచ్చేదైతే ఇక 30-40-50 రూపాయలు అయితే కిలో మనకు ఉంటుంది. సాధారణంగా మీరు వేరే పంటలు కూడా సాగు చేస్తున్నారు, మరి ఈ దోస పంట సాగుకి ఈ వేరే పంటల సాగుకి మీకు ఎలాంటి తేడా కనపడింది, దోస పంటల వలన మీకు ఎలాంటి లాభం కలిగింది? దోస పంట వలన లాభం ఒక్క అద్దెకరం పెడితే 50 రూపాయలు వచ్చినాయి అంటే మెచ్చుకోవచ్చు కదా మనం చేసే వ్యవసాయంకు. ఒక అద్దెకరం భూమిలో 50 రూపాయల పంట తీసినామంటే మనకు ఆడికి మంచిగానే అనిపిస్తుంది కదా. మనం దోసకాయల 3 నెలలు 4 నెలలు 120 రోజులు 60 రోజులు కాస్తుంది, 55 రోజులు 4 నెలల్లో 50-60 వేల రూపాయలు పనిచేయచ్చు అర్ధ అద్దెకరం భూమిలో. దోస పంట సాగులో పాటించవలసిన మెలకువలు, ఇతర పంటల కంటే దోస పంట ఏ విధమైనటువంటి లాభసాటి, ఇలా అనేక విషయాలను రైతు సోదరులకు తెలియజేశారు. కిసాన్ వాణి రైతు సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం సార్. సరే సార్, ఉందాం మరిగా. రైట్. రైతు అంతరంగంలో ఇప్పటి వరకు దోస సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన జంగిలి అంజన్నతో డాక్టర్ బి వీరన్న పెట్టిన ముచ్చట విన్నారు. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయీ, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కి జుతాయీ ఔర్ బువాయీ సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్ గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. आंख, कान, नाक, मुंह ना छुए. आपस में 2 गज की दूरी बनाए रखें. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है.
फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలని శ్రోతలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ తోటి స్పష్టంగా వినొచ్చు. మీ ఫోన్లల్లా ముందుగల్లా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అది డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేసి తెలుగు భాషగా ఎంచుకుంటే మీది వరుసలో ఉన్న రేడియో బొమ్మను ఒత్తితే రాష్ట్రాల వారీగా రేడియో కేంద్రాల పట్టుకొస్తుంది. అందులా తెలంగాణ కింద కనిపించే ఆదిలాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసుకుంటే ఇక ఈ యాప్ తోటి మీరు ఏడున్నా ఏ మూలన ఉన్నా ఆకాశవాణి కేంద్ర ప్రసారాన్ని వినొచ్చు. అంతేకాకుండా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోతే యూట్యూబ్ ఛానల్లో మా ప్రసార కార్యక్రమాలన్నింటినీ మీరు వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.